భీమసేన భద్ర భీముడమని భద్రావతి నగరము రెండుగా విభజించినందుకు యవనాస్తునికి ఈ వేదమాస్తాపుడు సార్వభౌముని తమ్ముడు వచ్చి అడుగుదే విశేషమని ఆనందంగా హర్షపడి యవనాస్తుని పోగొట్టుకుంటున్నాను. నేను కూడా అట్లే అనుకున్నాను రాజా. ఆ పాద మస్తకము అహమును ఆవరించి ఉన్నవాడు యవనాస్తుడు. అశ్వముని ఇచ్చుటకు అంగీకరించలేదు, సామమును చెప్పినను వినలేదు, వేదమును ఉదహరించను దానమును ప్రతిపాదించినను వండలేదు. ఇక చూడకు మిగిలినది కథనమే కదా. సమరమునకు తోటవారి కుమారుని ప్రశస్తమ పుణ్య చరిత్రను విస్తరింపజేయగలదు. నీవు ధన్యుడవు ధర్మజ.
అక్కడ నీసు మేలు మేమే కార్యమైన సమరమనర్చగలము మాకు కావలసినది అదే కదా బావ. ఆ బావ యాగ కార్యక్రమం ముచ్చటించుకుంది. రోణకేకి ద్రౌపది సుభద్రల శ్రీ సత్యమణి దేవికను భీమసతి జలంధరను నకుల పత్ని రేణుమతిని సహదేవుని భార్య విజయని సుపుత్రి ఉత్తరను చూడవలనని చెప్పగా నీకు మాత్రం కోపంగా లేదా తిరిగి సకల శస్త్రాస్త్ర ప్రయోగ పాండిత్యమున పగలను తెగదార్చిన నేను కీర్తి మాత్రము కృష్ణ భగవాను ఆజ్ఞ అనుపమాన పరాక్రమమున అరివీరులను వెళ్ళిన చరిత్ర నీది. కీర్తి మాత్రం కృష్ణుని సాయము చేసిన వారికి చాలినంత కీర్తి సాధించిన వారికి చాలి చాలు. యంత్రము బట్టి మధువను చేపట్ట అవసరం లేదు అని ఒక్క మాట నేను చాలు. ఆ చక్కని గోపాలు ఊరుకున్నా
ఏదో ఒక చిక్కు తెచ్చి పెట్టి అన్నగారి మొక్కలు పురుగును ఆకారాలు అంటే పాండవులు అఖండ వీర దూర చరిత్రమైనను ఆ చరిత్ర చుట్టూ శ్రీకృష్ణుని అభయము పరిపాలించుతుంది తప్ప మనం ఈ పర్మ ఆరోహించడం తప్ప అర్జున రాణివాసం శ్రీరంగులు అశ్వమేధయాగమునకు ఆనందించిన అశ్వరక్షణకు అర్జునుడే తగిన వాడని ఏకకంఠమున అర్జున అర్జునుడు వెంట నేను కూడా వెళ్ళవచ్చును కదా అవసరం లేదు భీమసేన అశ్వము వెంట అర్జునుడు అర్జునుడు వెంట శ్రీకృష్ణ భగవాన్ అవును ఏమనుకున్నావు బాబా అదే బాబా అక్కడ మీరనుకున్నది ఇక్కడ మేమనుకున్నది నారాయణ నారాయణ నేను అనుకుంటూ వచ్చున్నది కూడా అదే నందనందన వందనం యశస్వి సమయమునకు రావడం సత్పురుషుల లక్షణం నారాయణ నారాయణ నేను సమయమునకు వచ్చిగా ఏదే ఆలస్యముగా వచ్చిగా అనిపిస్తున్నాయని ఆలస్యం ఏది కాలేదా మన మహర్షి మీరు అనుకుంటూ వచ్చిన మాటము అందవారు అన్నవారు ఈ మాట ఎవరైనా అనవలసినవే అనవలసినది జరగబోవు యజ్ఞము అశ్వమేధం జరిపించువారు ధర్మజుడు అశ్వరక్షకుడు అర్జునుడు అర్జున రక్షకుడు శ్రీకృష్ణుడు అశ్వరక్షకుడు అర్జునుడు అర్జున రక్షకుడు శ్రీకృష్ణుడు అని ఎవరంటున్నారు నారద అవును స్వామి అనుకుంటున్నాను బాబా భీమసేన ఏమనుకుంటున్నావా అనుకుంటున్నారు బాబా బాబా అర్జున బాబా అనుకుంటున్నావా బాబా కర్మజ మీరేనా ఈ మాట అంటున్నది నేను నమ్మలేకున్నాను సన్నది ఈ సహకారం పాండవులకు తల్లి పాల వంటిది చల్లని నా సహకారం పాండవులకు తల్లి పాల వంటిది తల్లి పాలు ఒక వయసు వరకే తాగవలే బావా అయినా నీ తమ్ములకు ఏమి నేను చుట్టం చూపుగా వచ్చినాను చుట్టంలో చుట్టంగా చూడండి బాబా నట్టింత పెట్టి పూజించకండి మీ నట్టింత నేనుండిపోయినా నా నట్టింత ఏముండదు బాబా వచ్చినాను కొంతకాలం ఉండియే ద్వారకు వెళ్ళదు బావా బావా యాగ కార్యక్రమము ముఖ్యం అనువయ్యను దృష్టి ఉంది వెళ్ళు బావా వెళ్ళు బావా అర్జున అశ్వరక్షణకు
అశ్వరక్షణ పోని ఒక్కడివే వెళ్ళడం లేదులే. నీ వెంట నీ వెంట నేను ఉండనులే. సైన్యము ఉండవలేను కదా, ఆ సైన్యము సమీకరించు. భీమసేన, నీకు మేముగా చెప్పవలేనా? అలాగే బావా, తెలుసు బావా. నారాయణ నారాయణ కృష్ణ, ఏమిటి నిజమైన నాటకమా? నిజమైన నాటకం నారద, రెప్పతో నాకేమి పని? కాంతి నాది, చూపు నాది అని కన్ను అనుకున్నాను. గర్వం కన్నులకు పొగలు కమ్మిన చాలా మహిమ. మనం ఎన్ని చేయటం, నడిపించిన వాణిని జడిపించు బుద్ధులు పుట్టుతున్నాయి. అంతా నీవే అన్నవారు, నీకెంత అంటున్నవారు. ఇది చేయలేదు బ్రహ్మపుత్ర, తోడు రావద్దు అంటున్నాను. అంతే కదా, అంతే కదా. నేనేమనగా Thank you.